Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. కొడు వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు అండి. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. ప్రభు మనందరికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి కోట్ల కొలదిగా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనందరము కలిసి ప్రభుని ఇలా గణపరచుటకు ప్రభు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తి ప్రభుని గణపరచండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి శుభవార్త 10వ అధ్యాయము. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీ గ్రంథాలు తెరచి మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందామా. తండ్రినైనను తల్లినైనను నాకన్నా ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంట ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. హల్లెలూయా. ప్రభు ఇస్తున్న స్టేట్మెంట్ చూడండి, ఎంత క్లారిటీగా అందరికి అర్థమయ్యే రీతిలో ఎంత చక్కగా చెప్పాడు చూడండి. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 37వ వచనం, తండ్రినైనా తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అంటూ ఇంకా క్లారిటీ ఇచ్చాడు చూడండి. కుమార్తెనైనా కుమారుణ్ణైనా నాకన్నా ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ మీరు క్యాచ్ చేయాలి. నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు. చాలామంది ఈ వచనాన్ని పట్టుకొని, చూడండి అసలు దేవుడు తల్లిదండ్రులను ప్రేమించొద్దన్నాడు, చూడండి దేవుడు కన్న కొడుకుని కూతుర్ని ప్రేమించొద్దన్నాడు, ఎంత స్వార్థపరుడు, ఆయన మాత్రమే ప్రేమించాలంట అంటూ ఈ మాట పట్టుకుని చాలామంది ప్రభువుని దూషిస్తూ ప్రారంభిస్తున్నారు ఈ మధ్యకాలం. ప్రభు ఏమన్నాడంటే, నాకన్నా ఎక్కువగా ప్రేమించొద్దు. ప్రేమించండి, తల్లిని ప్రేమించటం ఈ లోక ప్రేమలన్నిటికంటే మిన్నయైన ప్రేమ తల్లి ప్రేమ. ఈ లోక ప్రేమలలో ఉన్న ప్రేమలందరికంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే అందరికన్నా మిన్నయైన ప్రేమ ఎవరిదంటే తల్లి ప్రేమ. ఆ తర్వాత ఈ లోకంలో బాధ్యతగా తన కుటుంబాన్ని బాధ్యతగా పట్టుకున్నవాడు ఎవడంటే తండ్రి. తండ్రిని ప్రేమించండి, తల్లిని ప్రేమించండి, కుమారుని ప్రేమించండి, కుమార్తెని ప్రేమించండి, కానీ దేవుని కన్నా ఎక్కువ ఎవరిని ప్రేమించొద్దు. అర్థమవుతుంది అనుకుంటున్నా మీకు. అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి, కానీ అదే టైంలో దేవుని కంటే ఎక్కువ ఎవరు కాదు మనకి అంటాను నేను ఈరోజు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ మీరు ఆలోచించండి. దేవుని కంటే నీ కూతురు గురించి ఎక్కువ ఆలోచించావు, దేవుని కంటే నీ కొడుకుని ఎక్కువ ఆలోచించావు, దేవుని కంటే నీ భర్తని భార్యని ఎక్కువ ఆలోచించావు. అందుకే గత కాలంలో అవన్నీ నీకు దూరమైనవి, అందుకే వాళ్ళందరితో నీకు శత్రువులు అయిపోయారు వాళ్ళంతా, అందుకే వారెవరు నీ మాట వింటలేదు. ప్రభు ఈరోజు అంటున్నాడు, అందరూ నీ మాట వినాలి అంటే, అందరూ నీకు లోబడాలి అంటే, నీ ఫ్యామిలీ మొత్తం అందరూ ఒక మనసుగా ఉండాలి అంటే, ఫ్యామిలీలో ఒక యూనిటీ నీకు ఉండాలి అంటే, అందరినీ ప్రేమించండి, కానీ దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించొద్దు. కొట్టండి బిగ్గరికి చెప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ సంవత్సరం దేవుడు మీకు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? అందరినీ ప్రేమించండి, కానీ దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించొద్దు. హల్లెలూయ. ఏంటి మొఖాలు కొద్దిగా వీక్ అయినాయండి ఈ మాట అనగానే? ప్రేమించండి అందరినీ. భర్తను ప్రేమించొద్దు అంటలేదు, భర్తను ప్రేమించాలి, భర్తను గౌరవించాలి, పిల్లలు ప్రేమించాలి, తల్లిదండ్రులు ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. కానీ తల్లి కావాలా దేవుడు కావాలా అంటే, తండ్రి కావాలా దేవుడు కావాలా అంటే, కొడుకు కావాలా కూతురు కావాలా దేవుడు కావాలంటే, అది కావాలి దేవునికి ఈ సంవత్సరానికి. కొట్టండి మరొకసారి బిగ్గరగా చెప్పండి హల్లెలూయ హల్లెలూయ. అపోస్తుడైన పౌలుని దేవుడు ఎలా నిలబెట్టాడు తెలుసా? అపోస్తుడైన పౌలు అంతకుముందు దేవునికి శత్రువు, సౌలు అనబడిన, మరి ఇప్పుడు పౌలుగా పిలుచుకుంటున్నాం మనం. అంతకుముందు దేవునికి శత్రువు, దేవుని పేరు చెప్తే ఓచకోత కోసేసేవాడు, దేవుని పేరు చెప్తే చంపేసేవాడు సౌలు. కానీ ఒకరోజు ఏమైంది తెలుసా? అలాంటి దేవునికి శత్రువుగా ఉన్న ఒకరోజు ఏమైందంటే, దీనుడు అయిపోయాడు, బైబిల్ పట్టుకుని వచ్చాడు ఇంట్లోకి. తల్లిదండ్రులు ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు, బైబిల్ పట్టుకుని ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఎప్పుడు మంచి పరాక్రమముడుగా, మంచి ఏంటంటే ఎవరికి భయపడినోడుగా ఉండేవాడు, కానీ ఒకరోజు దీనుడుగా బైబిల్ పట్టుకుని వస్తున్నాడు ఇలా ఇంట్లోకి. చూసారా, చూస్తున్నారా, ఇలా బైబిల్ పట్టుకుని ఇంట్లోకి వస్తున్నాడు. ఎమ్మంటే తండ్రి ఇంట్లో ఉన్నాడు, అరే అక్కడ ఆగరా అన్నాడు తండ్రి. ఇప్పుడు ఎప్పుడు తండ్రి మాట్లాడినవాడు కాదు, ఎప్పుడు కొడుకుని ప్రేమించేవాడు. ఎమ్మంటే అరే ఆగరా అన్నాడు కొడుకుని. ఏన్నా అన్నాడు, ఏంటిదిరా ఆ నల్ల అట్టేంటి నీ చేతులు ఉన్న ఆ నల్ల బైబుల్, అట్టేంటంటే నేను ప్రభువుని నమ్ముకున్నా, ఏసై నమ్ముకున్నాను, ఏసై కోసం ప్రాణం ఇచ్చేస్తా అన్నాడు సౌలు. ఇప్పుడు తండ్రి ఒక మాట అన్నాడు, అరే నేను కావాలా ఏసై కావాలో తెలుసుకో. సౌలు ఏమన్నాడు తెలుసా? నానా నాకు దేవుని ఇచ్చాడు, నువ్వు కావాలి, కాంటే నీకనే ఎక్కువగా నేను దేవుని ప్రేమిస్తున్నాను, నాకు ఏసయ్య కావాలి. హల్లెలూయ. ఇంకో మాట, ఇంకో మాట, సౌలు తన తండ్రి చేసే వ్యాపారం ఏంటి తెలుసా? ఓడల వ్యాపారం. చెప్పాలి, ఏ వ్యాపారం? ఓడల వ్యాపారం, ముత్యాల వ్యాపారం. మంచి కోటీశ్వరుడు అండి, మంచి వ్యాపారవేత్త, మంచి బిజినెస్ మ్యాగ్నెట్. ఇప్పుడు వాటన్నిటినీ సౌలు చేతిలో పెట్టదారు తర్వాత, వాళ్ళ తండ్రి ఆ బాధ్యతలన్నీ ఎవరు తీసుకుంటారంటే, నెక్స్ట్ పాత్ర ఎవరిదంటే సౌలు, తన కొడుకు సౌలు. ఇప్పుడు తండ్రి ఒక మాట అన్నాడు, అరే నేను కావాలా దేవుడు కావాలంటే, నువ్వు దేవుడే కావాలన్నా ఓకే. ఇప్పుడు నా దగ్గర ఉన్న వ్యాపారం, బిజినెస్, కోట్లు కోట్లు వ్యాపారం నా చేతిలో ఉంది. ఇప్పుడు నా తదనంతరం ఆస్తి, ఆ బిజినెస్ మొత్తం నీ చేతిలో పెడుతున్నా నేను. ఇప్పుడు ఇంకో మాట అడుగుతున్నా, ఆ బిజినెస్లు ఆ వ్యాపారాలు కావాలా, డబ్బు కావాలా, ఏసయ్య కావాలా అడిగాడు. ఇప్పుడు సౌలు ఇస్తున్న స్టేట్మెంట్ తెలుసా? తండ్రి నాకు వాటన్నిటికన్నా ఏసయ్య కావాలన్నాడు. కొట్టండి బిగ్గరగా చెప్పట్లు హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. ఒక్క మాట అన్నాడు, ఏమన్నాడు తెలుసా? నన్ను వద్దన్నో, నా బిజినెస్లు నా వ్యాపారాలు ఏమీ వద్దన్నో, గెట్ అవుట్ అన్నాడు. అంతే ఒక మాట తండ్రి. ఓకే లార్డ్, తండ్రి నువ్వు కావాలి, తల్లి కావాలి, ఫ్యామిలీ కావాలి, అన్నీ కావాలి, అదేవిధంగా ఏసయ్య కూడా కావాలి, కానీ వీటన్నిటికన్నా ఎక్కువగా నేను ఏసయ్యని ప్రేమిస్తాను అన్నాడు. తండ్రి అన్నాడు, ఏసయ్య కావాలంటే నా ఇంట్లో ఉండొద్దు అన్నాడు ఆయన. అయితే ఇంటి నుంచి వెళ్ళిపోరా అన్నాడు. బైబిల్ పట్టుకొని కట్టుబట్టలతో వచ్చేసాడండి ఈ అపోస్తలుడైన పౌలు. దేవుడు ఎంత బ్లెస్ చేశాడంటే పౌలుని, ఏసయ్య 12 మంది శిష్యుల్లో లేని అపోస్టల్ అనే బిరుదు ఒక్క పౌలుకిచ్చి దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయ. ఒక్కొక్క శిష్యులు ఒక్కొక్క పత్రిక రాస్తే, ఒక్క అపోస్తలుడైన పౌలే 8 పత్రికలు రాశాడండి. ఇంకో మాట ఏంటి తెలుసా? ఏసయ్య కన్నా ఎక్కువ పేరు ఎవరికి వచ్చిందంటే అపోస్తలుడైన పౌలుకి వచ్చింది. కొట్టండి బిగ్గరగా చెప్పట్లో హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. అంటే ఇప్పుడు తెగింపు, ఏసయ్య కావాలా మేం కావాలా అనే తెగింపు వస్తే ఎవరిని కోరుకుంటావు ఈ సంవత్సరం నువ్వు? గత కాలంలో రాజీ పడిపోయావు, గత కాలంలో రాజీ పడిపోయావు. ఈ సంవత్సరం రాజీ పడని భక్తి మనం చేయాలి. దేనికి లొంగొద్దు, ఎవరికి రాజీ పడొద్దు. ఈ సంవత్సరం నాకు ఏసయ్య కావాలంతే, ఏసయ్య కన్నా ఈ దేన్ని మేము ఎక్కువగా ప్రేమించమంతే, ఏసయ్యే కావాలి మాకు. 4-5 ఏసయ్యే కావాలంటున్నారు. అంత త్వరగా ఎలా చెప్పేస్తామండి అన్నట్టుగా కొంతమంది చూస్తున్నారు. హల్లెలూయ. అందుకే మన మూలవాక్యం ఒక్కసారి మరొకసారి చదువుకుందాం. మూలవాక్యం మత్తయి శుభవార్త. ఇంకా నా సబ్జెక్ట్లోనికి వెళ్ళలేదు. మత్తయి శుభవార్త 10:37 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమార్తెనైనను కుమారునైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు. ప్రేమించండి కానీ దేవునికన్నా ఎక్కువ ప్రేమించొద్దు. ఆలోచించండి కానీ దేవునికన్నా ఎక్కువ ఆలోచించొద్దు. హల్లెలూయ. ఇందాక చెప్పా, గత కాలంలో వారందరి గురించి ఆలోచించి, వాటన్నిటి గురించి ఆలోచించి దేవునికి దూరం అయిపోయారు, దేవునికి శత్రువులు అయిపోయారు. కానీ ఈ సంవత్సరం
దేవుని గురించి ఆలోచిద్దాం, యేసయ్యని ప్రేమిద్దాం, అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమిద్దాం మనం. ప్రేమిద్దామా? ప్రేమిస్తానండి, ఈ సంవత్సరం యేసయ్య గురించి ఆలోచిస్తానండి, యేసయ్య గురిని ప్రేమిస్తానండి, యేసయ్యని మాత్రమే నేను ప్రేమిస్తానండి అన్నవారు ఒకసారి జయభాగ్యత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. గత కాలంలో ఒకసారి మీరు ఆలోచించండి, నీ పిల్లల గురించి ఎక్కువ ఆలోచించావు నువ్వు. గత కాలంలో ఆలోచించండి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచన. ఏం సిస్టర్ల దిగాలుగా ఉన్నావంటే పిల్లల గురించి అండి, పిల్లల గురించి ఆలోచిస్తున్నానండి. ఏంటి బ్రదర్ అలా ఉన్నారంటే కుటుంబంలో ఇలా పరిస్థితులు అండి. మా పిల్లలు ఎలాగండి, నా భార్య ఎలాగండి, నా భర్త ఎలాగండి, రకరకాల సాగులు చెప్పాం. ఈ సంవత్సరం ఎవరిని ఎక్కువ ప్రేమించొద్దు, ఎవరి గురించి ఎక్కువ ఆలోచించొద్దు, ఏసైని ప్రేమిద్దాం, ఏసై గురించి ఆలోచిద్దాం ఈ సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. దేన్ని ఎక్కువగా నువ్వు ప్రేమించావో గత కాలంలో అవన్నీ నీకు దూరమైనవి, కానీ ఈ సంవత్సరం ఏసైని ఎక్కువ ప్రేమించాను, అవన్నీ నీకు దగ్గర అవబోతున్నాయి. వాటన్నిటిని దేవుడు నీకు అనుకూలంగా మారుస్తాడు. ప్రేమించండి, ఏసైని ఎక్కువగా ప్రేమిద్దాం. హల్లెలూయా. అందుకే 90 కృతన అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక, అతడు నా నామము రేగినవాడు గనక, నేను అతని గణపరుస్తా, శ్రమంలోనే అతనికి తోడై ఉంటా, అతని విడిపించి అతని గొప్ప చేస్తా. దేవుడు ఈ సంవత్సరం నిన్ను గొప్ప చేయబోతున్నాడు, నిన్ను విడిపించబోతున్నాడు. ఎందుకంటే ఈ సంవత్సరం నువ్వు ఏసైని గణపరుస్తున్నావు, ఈ సంవత్సరం నువ్వు ఏసైని ప్రేమిస్తున్నావు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. ఏమంటే ప్రేమ కోరుకునేది ప్రేమే కోరుకుంటుంది. ప్రేమకు మించిన దైవం, ప్రేమకు ప్రేమే సాటి, ప్రేమకు నిదర్శనం. ఇంకోటి చెప్పనా, ఈ భూలోకంలో చరిత్రలో ప్రేమకు నిదర్శనం ఎవరైనా అంటే ఏసై అని చెప్పొచ్చు. ఎందుకు తెలుసా? నీకోసం నా కోసం ప్రాణం ఇచ్చేశాడండి. హల్లెలూయా. నీకోసం నా కోసం తన కొన్న కన్న కొడుకుని లోకానికి పంపించి చంపేశాడండి. మనం ఏమవుతాం ఏసైకి? ఏమైనా అవుతాం? అసలు మనం ఏమైనా అవుతామా? ఏమీ కాకపోయినా మీకోసం నా కోసం మన బాధలు, మన తప్పులు, మన శిక్ష, మన పాపములను ఆయన మీద వేసుకుని సిలువలో చచ్చిపోయాడండి ఆయన. ఎవరండి ఎంత మిన్నగా ప్రేమిస్తారు ఈ లోకంలో? ఎవరండి ఎంత మిన్నగా నిన్ను నన్ను ప్రేమించేది ఈ లోకంలో? హల్లెలూయా. ఎంత మిన్నగా మన కోసం ప్రాణం పెట్టిన మంచి యేసయ్య అంతగా ప్రేమించాడు మనల్ని. మరి నీ నుండి ఆశించేది కూడా అదే ప్రేమగా? నీకోసం ప్రాణం ఇచ్చాడు, మరి నీ నుండి ఆశించేది అదే ప్రేమ కోరుకుంటా? ఫస్ట్ లవ్. దేవుడు అడిగేది ఫస్ట్ లవ్. హల్లెలూయా. దేవుడు అడిగేది ఎలాంటి లవ్? అన్నిటికన్నా ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. ఆయనకి కావాల్సింది ఫస్ట్ లో, సెకండరీ కాదు, ఫస్ట్ ప్రేమ ఆయనకి కావాలి ఈ సంవత్సరం. ప్రేమిద్దాం ఈ సంవత్సరం. చెప్పాలి. 20 కీర్తనలు అనుకుంటా మాట చూస్తాం. 20 కీర్తన. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి వాటిని ప్రేమిస్తారు, కానీ ఈ సంవత్సరం మన దేవుడైన యెహోవాను మనం ప్రేమిస్తున్న ఈ సంవత్సరం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. అంటే అతిశయం అంటే మాకు అయ్యున్నాయి తెలుసా, మాకు ఇయ్యున్నాయి తెలుసా, మా కొడుకు ఎలాగో తెలుసా, నా కూతురు ఎలాగో తెలుసా, నా భర్త ఎలాగో తెలుసా, నా భార్య ఎలా తెలుసా, వాటిని ప్రేమించాం, వాటి గురించి ఆలోచించాం. కానీ ఈ సంవత్సరం నా ఏసై ఎంత గొప్పవాడో తెలుసా, నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు తెలుసా, అసలు నా ఏసై లేకపోతే ఈరోజు నేను లేనండి. అవునా కాదండి? ఏసై లేకపోతే ఈరోజు మనం లేవు. ఎవరు చెప్పారు నీకు అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. ఏసై లేకపోతే ఇలానండి, ఏసై లేకపోతే అసలు ఈరోజు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాదు, ఎప్పుడో మట్టి అయిపోవాల్సిన వాళ్ళు మనం. కానీ ఏసయ్య ఉండబట్టే ఈరోజు మనం ఇలా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువగా ఎవరిని ప్రేమిద్దాం? అందుకే తల్లినైనా తండ్రినైనా నాకన్నా ఎక్కువగా ప్రేమించువాడు పాత్రుడు కాడు, కుమారునైనా కుమార్తెనైనా నాకన్నా ఎక్కువ ప్రేమించువాడు పాత్రుడు కాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాలు మీకు చెప్తా. ఈరోజు నా సబ్జెక్ట్ బైబిల్ గ్రంథంలో దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించిన పరిస్థితి ఏమైపోయిందో రెండు మాటలు చూపించేస్తా. ప్రేమించండి, కానీ దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించొద్దు. అలా ప్రేమించిన పరిస్థితి ఎలాగైందో కొన్ని విషయాలు చెప్తా చూడండి త్వర త్వరగా. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 25:28 చదువుకుందాం. ఇస్సాకు ఏశావును తెచ్చిన వేట మాంసమును తినిచుండెను గనక అతన్ని ప్రేమించాను. రిబ్కా యాకోబును ప్రేమించాను. మొదటి మాట, దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే ఎలాగ పరిస్థితులు ఉల్టాయితాయో చెప్తున్నా వినండి జాగ్రత్తగా. బైబిల్ గ్రంథంలో తల్లిదండ్రులు మనకు కనిపిస్తారు. తల్లిదండ్రులు ఎవరంటే ఇస్సాకు, రిబ్కా. మంచి బిడ్డలు దేవుడు ఇచ్చాడండి, ఇద్దరు బిడ్డలు ఇచ్చాడు దేవుడు, యాకోబు, ఏశావు. వినండి వినండి జాగ్రత్తగా. బైబిల్ గ్రంథంలో మంచి ఫ్యామిలీ ఇస్సాకు, రిబ్కా, వారిద్దరికి మంచి పిల్లల్ని ఇచ్చాడు దేవుడు, యాకోబు, ఏశావు. మంచి అందగాళ్ళు అండి ఇద్దరు. ఏషియావుకేమో మొత్తం ఒళ్ళు నిండా రోమాలు ఉంటాయి, యాకోబుకేమో
నొన్నటి శరీరం ఉంటుంది. వినండి వినండి జాగ్రత్తగా, తండ్రి ఎవరిని ప్రేమిస్తున్నాడు చూడాలి, బైబిల్ గ్రంథంలో చూడాలి. తండ్రి ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఇస్సాకు మరి ఏషావుని ప్రేమిస్తున్నాడు. తల్లి ఎవరిని ప్రేమిస్తుంది? యాకోబుని ప్రేమిస్తుంది. జాగ్రత్త వింటున్నారా తల్లిదండ్రులారా? కొడుకు ఎక్కువగా, కూతురు ఎక్కువ కాదు, ఇద్దరిని సమానంగా ప్రేమించండి. బైబిల్ గ్రంథంలో చూడండి, ఇస్సాకు రిబ్కా ఇద్దరు వాళ్ళ పిల్లలే, కానీ చూడండి రిబ్కా ఏమో యాకోబుని ప్రేమిస్తుంది, ఇస్సాకేమో ఏషావును ప్రేమిస్తున్నాడు. ఇలా జరగటం వల్ల ఏమైందో తెలుసా? రిబ్కాకి యాకోబు అంటే పిచ్చి, ప్రాణం అని చెప్పొచ్చు. ఎంత పిచ్చిగా ప్రేమిస్తుంది. ఒకరోజు ఏమైందో తెలుసా? వినండి వినండి, ఏసయ్య గారిని ఎక్కువ ప్రేమిస్తే ఏం జరిగిందో చెప్తున్నా. ఒకరోజు అన్న శత్రువు అయిపోయాడు. ఆ సందర్భం మీకు తెలుసు, యాకోబుని బాగా అమితంగా ప్రేమిస్తుంది రిబ్కా. షడన్గా ఏమైందంటే అన్న శత్రువు అయిపోయాడు. తల్లి ఏం చేసిందంటే, అరే నీ అన్న ఎక్కడుంటే చంపేస్తాడురా, దయచేసి నీ మామింటికి వెళ్ళిపోరా, లాభానింటికి వెళ్ళిపో అంటూ, మరి ఆ మాట కూడా మీకు చూపిస్తా. ఆదికాండం 27:44 ఆ మాట మనం చదువుకోవచ్చు. నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతని చేసిన వాటిని అతడు మరుచు వరకు లాభాను యొద్దకు కొన్నాళ్ళు ఉండుము. ఎవరికి చెప్తుంది తల్లి? అసలు ముందు తల్లి ఎవరిని ఎక్కువ ప్రేమిస్తుంది? యాకోబుని, అంటే కొడుకును బాగా ఇష్టపడుతుంది. వినండి తల్లులారా, కొడుకుని అంత అమితంగా ప్రేమిస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? కుటుంబంలో వైరాన్ని పుట్టించాడు, కొడుకును దూరం చేశాడు దేవుడు. చూడండి వినండి వినండి, ఫస్ట్ కుటుంబంలో వైరాన్ని పుట్టించాడు, తర్వాత కొడుకును దూరం చేశాడు. ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాడు అని ఆలోచిస్తే, ఈ రిబ్కా అమితంగా ప్రేమిస్తున్న యాకోబు వీళ్ళిద్దరి మధ్య ఎన్ని సంవత్సరాలు మరి దూరం అయ్యారు అంటే 20 సంవత్సరాలు దూరం అయ్యారండి. తల్లికి కొడుక్కి మరి ఆ వైరం, ఆ దూరం ఎంతకాలం అయిందంటే 20 సంవత్సరాలు. ఆ మాట కూడా మేము చూస్తారా ఆదికాండం, చూద్దాం ఆదికాండం ఎన్ని సంవత్సరాలు దేవుడు దూరం చేశాడో. ఆదికాండం 31 చూద్దాం త్వరగా. ఆదికాండం 31:41, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు, నీ మంద నిమిత్తం 6 ఏండ్లను నీకు కొలువు చేసి తిని. ఎవరు పలుకుతున్న మాట అంటే, ఇది యాకోబు పలుకుతున్న మాట. అన్నకు భయపడి వెళ్ళిపోయాడు ఎక్కడికంటే మావింటికి. ఇప్పుడు మావింటికి వెళ్ళగానే కూతుర్ల కోసం 14 సంవత్సరాలు కొలువు చేశాడు, ఇంకొక 6 ఏండ్లు తన మామ మందం మేపుతూ ఉన్నాడు. దాదాపు ఎన్ని సంవత్సరాలు మావింట్లో ఉన్నాడంటే 20 సంవత్సరాలు మావింట్లోనే గడిపాడండి. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది ఫ్యామిలీలో అంటే, ఫస్ట్ చదువుకున్న వాక్యం ఏంటంటే ఆదికాండం, ఒక్కసారి చూద్దాం ఎందుకు తల్లికి అతడు దూరం అయ్యాడు అంటే ఆదికాండం. మరి రిబ్కా యాకోబుని ప్రేమించాను అనే మాట మనం చూస్తాం 25 ఆదికాండం 28 మనం చూస్తాం. రిబ్కా చెప్పాలి, బైబిల్ గ్రంథం చూస్తే చెప్పాలి, రిబ్కా యాకోబుని ప్రేమించింది. కాబట్టి యాకోబుని దేవుడు 20 సంవత్సరాల దూరం చేశాడు. ప్రేమైన తల్లులారా, బిడ్డలను ప్రేమించండి, కానీ దేవునికన్నా ఎక్కువ ప్రేమించొద్దు. దేవునికన్నా ఎక్కువ ప్రేమిస్తే దేవుడు ఊరుకోడండి నేను చెప్తాను నేను. హల్లెలూయ. చూసారా రిబ్కా పరిస్థితి? ఎందుకు ఆ పరిస్థితి కుటుంబంలో అలా జరిగింది అంటే, రిబ్కా ఎవరిని ఎక్కువ ప్రేమించింది? యాకోబుని, తన కొడుకుని ఎక్కువగా ప్రేమించింది. 20 ఏండ్లు దూరం అయిపోయాడు యాకోబు. ఇంకొక చిన్న సందర్భం చూపిస్తా, దేవునికన్నా ఎక్కువగా ప్రేమిస్తే ఏం జరిగింది చూద్దాం. అదే ఆదికాండం 37 చూడండి. దేవునికన్నా ఎక్కువగా దేన్ని ప్రేమించినా దేవుడు ఎలా దూరం చేస్తున్నాడో మీకు చూపిస్తున్నా. 37 ఆదికాండం 3 చదువుకుందాం. మరి యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక అతని కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువ టంగీలు కొట్టించెను. ఇతను ఎవరంటే యాకోబు. యాకోబు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు తెలుసా? యోసేపుని అమితమైన ప్రేమ. యాకోబుకి పుట్టిన పిల్లలందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించేవాడంటే యోసేపు అంటే పిచ్చి. ఎవరంటే పిచ్చి? మరి ఆ పిల్లలంతా యాకోబు సంతానం కాదేంటి? 12 మంది పిల్లలు పుట్టారు, 12 మంది ఎవరో యాకోబు సంతానమే. కానీ వీళ్ళందరికన్నా ఎక్కువ ఎవరిని ప్రేమించాడు యాకోబు? యోసేపుని ప్రేమించాడు. విచిత్రమైన నిల్వ టంగీలు, విచిత్రమైన వస్త్రాలు. వారానికి ఒక కొత్త గుడ్డ కొనేవాడండి, వారానికి ఒక కొత్త గుడ్డ కుట్టించి ఇచ్చేవాడండి కొడుక్కి. అన్నలందరూ ద్వేషం, అన్నలందరూ చూసావా మాకన్నా ఎక్కువగా యోసేపుని ఎంత ఇష్టమో అంటూ కక్ష పెట్టేసుకున్నారు తమ్ముడి మీద.
ఒక మాట మనం ఆలోచిద్దాం, ఆ స్టోరీ ప్రక్కకి వెళ్తే చాలా పెద్ద స్టోరీ ఇది. యాకోబు ఎవరిని ప్రేమించాడు? యోసేపుని ప్రేమించాడు. యోసేపుని ప్రేమించడం వల్ల ఎన్ని సంవత్సరాలు యోసేపు దూరం అయ్యాడో తెలుసా? 23 సంవత్సరాలు యాకోబుకి దూరం అయిపోయాడు యోసేపు. ఎప్పుడైతే యోసేపుని, యాకోబు యోసేపుని అంతగా ప్రేమించాడో అన్నలందరూ తీసుకెళ్ళి వర్తకులకు అమ్మేశారు. ఇప్పుడు బానిస బ్రతుకులో ఐగుప్తు దేశంలో అడుగు పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు ఆ బానిస బ్రతుకులో యోసేపు ఉన్నాడంటే ఐగుప్తు దేశంలో 13 సంవత్సరాలు బానిస బ్రతుకులోనే ఉన్నాడండి. ఒక బానిసగానే 13 సంవత్సరాలు ఉన్నాడు. అదే దేశానికి 13 సంవత్సరాల తర్వాత అంటే 17వ ఏటలో ఇంటి నుండి బయటికి వెళ్ళాడు. 30వ సంవత్సరం వచ్చే వరకు బానిసగానే ఉన్నాడు ఇంకొక దేశంలో. అంటే 17 ఏళ్ల వయసులో తండ్రికి దూరం అయ్యాడు. 30 ఏళ్ళ వయసు వచ్చే వరకు తన కష్టాలు తీరలేదండి, తండ్రికి దూరం అయిపోయాడండి ఈ కొడుకు. ఎందుకు ఈ పరిస్థితి జరిగింది అంటే, యాకోబు ఎవరిని ప్రేమించాడు? చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రినైనాను తల్లినైనాను నాకన్నా ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కాడు అన్నాడు దేవుడు. కుమారునైనాను నాకన్నా ఎక్కువగా ప్రేమించువాడు. ప్రేమించండి, గౌరవించండి, కానీ దేవునికన్నా ఎక్కువ ప్రేమ వద్దు ఎవరి మీద. హల్లెలూయా. మీకు ఒక్కసారి ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచించండి. ఇప్పుడు ఆలోచించదు, ఇంటికి వెళ్ళి కూర్చోండి. నిజమే కదా, గత కాలంలో నా కొడుకు కోసం ఎక్కువ ఆలోచించా, వాడు దూరం అయిపోయాడు, వాడు నాకు శత్రువు అయిపోయాడు, వాడు నా మాటే వినట్లేదు. గత కాలంలో నా కూతురు కోసం ఎక్కువ ఆలోచించా, ఆ కూతురేనా మాట వినట్లేదు, కూతురే నన్ను గౌరవించట్లేదు. గత కాలంలో నా భర్త కోసం, నా భార్య కోసం ఎక్కువ ఆలోచించా, అవన్నీ నాకు అనుకూలం అయింది అనుకున్నాను, కానీ వాళ్ళంతా నాకు శత్రువులు అయిపోయారు. ఒక్కసారి మీరు కూర్చొని ఆలోచిస్తే మీకు అర్థమైపోద్ది. దేవుడు చూపించేస్తాడు ఈ సంవత్సరం వాటన్నిటికన్నా ఎక్కువ ఎవరిని ప్రేమిద్దాం. ముగించేస్తానండి. వాటన్నిటికన్నా ఎక్కువ ఎవరిని ప్రేమిద్దాం? ఈరోజు మనకి పచ్చదనం, ఈ మంచి పరిస్థితి ఇచ్చింది ఎవరో, ఈరోజు మనకి క్షేమస్థితిలో ఉంచింది ఎవరో, ఎక్కడో పూట ఒక పూట కూడా తినే పరిస్థితి నీది, కానీ 3 పూటలు తిని అనేక మంది పెట్టే చేయి నిన్ను నీకు ఇచ్చాడు అంటే ఈ స్థాయిలో నిన్ను నిలబెట్టింది ఎవరో. కొట్టని మెచ్చారు మరొక్కసారి. హల్లెలూయా. ఇంత మంచి పరిస్థితి ఇచ్చినా ఇంత గొప్పగా దేవుడు మనం నిలబెట్టాడు. ఆయన్ని ప్రేమిద్దామండి ఈ సంవత్సరం, ఆయన్ని ప్రేమిద్దామండి ఈ సంవత్సరం. బైబిల్ గ్రంథంలో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించిన వారి ఇద్దరు చూపించా మీకు. మొదటి రిబ్కా యాకోబును ఎక్కువగా ప్రేమించింది. యాకోబును ఎన్ని సంవత్సరాలు దేవుడు దూరం చేశాడు? 20 సంవత్సరాలు దూరం చేశాడు. నెక్స్ట్ వన్, యాకోబు యోసేపును ప్రేమించాడు ఎక్కువగా. యోసేపుని దేవుడు ఎన్ని సంవత్సరాలు దూరం చేశాడు? 23 సంవత్సరాలు యోసేపుని దేవుడు దూరం చేశాడు. ఈ సంవత్సరం మీ బిడ్డలో ఎవ్వరూ దూరం అవ్వకూడదు, అది నాశ. అందరూ ప్రేమగా ఉండాలి కుటుంబాల్లో, అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అని మీకు ఆశగా ఉందా? బిడ్డలు ప్రేమించండి, భర్తను ప్రేమించండి, భార్యను ప్రేమించండి, కానీ దేవునికన్నా ఎక్కువ ఎవరిని ప్రేమించొద్దు, దేవునికన్నా ఎక్కువ ఎవరి గురించి ఆలోచించొద్దు అంటాను నేను. అన్నాను సరేనండి, ఏసైనే మేము ఎక్కువ ప్రేమిస్తామండి అంటారేమో అని చూశాను నేను. చూద్దాం, ఆలోచిస్తామండి అన్నట్టు చూస్తున్నారు మీరు. హల్లెలూయా. ప్రేమిద్దాం, ఏసైని ప్రేమిద్దాం. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని, అతడు నన్ను నామమని ఎరిగిన వాడు గనక నేను అతన్ని, శ్రమలోనే నాకు తోడై ఉంటా, అతన్ని విడిపిస్తా, అతన్ని గొప్ప చేస్తా, దీర్ఘావి చేత తృప్తిపరుస్తా, నా రక్షణ అతనికి చూపిస్తా. దేవుని ప్రేమిస్తే ఇవన్నీ దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నీ నీ కుటుంబాల్లో దేవుడు నీకు ఇచ్చును గాక. ఈ సంవత్సరం దేవుని కన్నా ఎక్కువగా దేన్ని మనం ప్రేమించుకుందుము గాక. ఏసైని ప్రేమిద్దాం, ఏసైని మాత్రమే ప్రేమిద్దాం, ఏసైకి మొదటి స్థానం ఇద్దాం. ఆయన మొదటి స్థానంలో నీ కుటుంబాన్ని నిలబెట్టబోతున్నాడు. ఏంటండి ఈ ప్రాస ఏదో బాగుంది. ఏసైకి ఫస్ట్ స్థానం ఇస్తే ఏసై నీ కుటుంబాన్ని మొదటి స్థాయిలో పెడతాడు ఈ సంవత్సరం. తప్పక పెడతాడు. ప్రాక్టీస్ చేసి చూడండి ఒకసారి. ఏసైకి మొదటి స్థానం ఇవ్వండి, ఏసైని ఫస్ట్ పెట్టండి. అన్ని ప్రేమల కన్నా ఏసై ప్రేమ ఫస్ట్ అని చెప్పండి. నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని ఏసై ఫస్ట్ పెట్టబోతున్నాడు. అది సంవత్సరం నీ కుటుంబంలో చేయబోతున్నాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. నిజమేనయ్యా, నా కోసం ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించావయ్యా నువ్వు. 1 యోహాను 3:16 ఆయన అంటున్నాడు, ప్రేమంటే ఎట్టిదో నువ్వు చూపించావయ్యా. నా కోసం ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని నువ్వు ప్రేమించి, ప్రేమంటే ఎట్టిదో నువ్వు మాకు చూపించావయ్యా. అంత మిన్నగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావయ్యా. నిజముగా ఏసై నీ కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణము పెట్టినంతగా నిన్ను ఆయన ప్రేమించాడు. ప్రేమ కోరేది ప్రేమే కదా. ప్రేమకు మించినది లోకంలేది లేదు కదా. ఏసై అంటున్నాడు, నాకన్నా ఎక్కువగా ప్రేమించండి, కానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించొద్దు. ఈ మాట అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా.
తల్లినైనా తండ్రినైనా ప్రేమించండి, కానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించొద్దు అంటున్నాడు ఆయన. కుమారునైనా కుమార్తెనైనా ప్రేమించండి, కానీ నాకన్నా ఎక్కువగా ప్రేమించొద్దు అంటున్నాడు ఆయన. అలా ప్రేమిస్తే దేవునికి పాత్రులు కారు. అలా ప్రేమిస్తే, అలా ప్రేమించిన రిబ్కా తన కొడుకు యాకోబు పరిస్థితి ఏమైపోయింది? 20 సంవత్సరాల దూరం అయిపోయాడు కొడుకు. అలా ప్రేమించిన యాకోబు యోసేపు పరిస్థితి ఏమైపోయింది? దాదాపు 23 సంవత్సరాల దూరం అయిపోయాడు కొడుకు. ఆ పరిస్థితి ఎవ్వరు, అలాంటి పరిస్థితి మన కుటుంబాల్లో ఎవ్వరికి రాకూడదు. అందరూ హ్యాపీగా ఉండాలి. అంటే యేసయ్యకి మొదటి స్థానం ఇచ్చి ప్రేమించండి. ఒక పౌలును మనం చూచాం ఇందాక, ఎంత మిన్నగా ప్రేమిస్తున్నాడు. తండ్రి అంటున్నాడు, ఆస్తి కావాలా యేసయ్య కావాలా? తండ్రి అంటున్నాడు, నేను కావాలా యేసయ్య కావాలా? పౌలు కోరుకున్నది ఏంటి తెలుసా? తండ్రి నాకు ఆస్తి కన్నా యేసయ్య ప్రాముఖ్యం. పౌలు అంటున్నాడు, తండ్రి నాకు నీకన్నా యేసయ్య ప్రాముఖ్యం. కట్టుబడ్డలతో బైబిల్ పట్టుకుని బయటకు వచ్చేసాడు. పౌలుని దేవుడు ఎంత బ్లెస్ చేశాడు. యేసయ్య కన్నా ఎవ్వరిని దేనిని ఎక్కువగా ప్రేమించొద్దమ్మా ప్రియమైన దేవుని బిడ్డలారా. గత కాలంలో భక్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ నీ ఆలోచన మొత్తం నీ కుటుంబం గురించే, నీ ఆలోచన నీ ఫ్యామిలీ గురించే, నీ ఆలోచన ఎప్పుడు దిగాలుగా ఉండే నీవు ఏంటి అని అడిగితే, నా కొడుకు పరిస్థితి ఎలాగండి, నా కూతురు పరిస్థితి ఎలాగండి, నా కుటుంబ పరిస్థితి, ఎప్పుడు నీ కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు. కానీ నీకు ఈ మంచి పరిస్థితి ఇచ్చిన యేసయ్యని ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? వారి గురించి ఆలోచించి వారిని ప్రేమిస్తున్నావు కాబట్టి అవన్నీ నీకు దూరం అవుతున్నాయి. యేసయ్యని ప్రేమించి ఈ సంవత్సరం అవన్నీ నీకు దగ్గర అవుతాయి. వారందరూ నీకు అనుకూలంగా మారుతారు. పరిస్థితులన్నీ మారి మంచి రోజులు దేవుడు నీకు ఇస్తాడు. అయ్యా ఈ సంవత్సరం నిన్ను మాత్రమే ప్రేమిస్తానయ్యా, ఈ సంవత్సరం నీ గురించి ఆలోచిస్తానయ్యా, నిన్ను మాత్రమే ప్రేమిస్తానయ్యా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.